స్థలాలు ఆక్రమణలకు గురయడంతో బహుజన పరిరక్షణ సమితి సంఘ సభ్యులు దానిపై గట్టిగా ఫైట్ చేస్తున్నారు అయినా అధికారులు స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు వీటిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్తామని బహుజన పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడించారు మిత్రులకు నమస్కారం భీమ్ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ బహుజన పరిరక్షణ సమితి తరపున మీ అందరికీ కూడా జై భీమ్లు ముఖ్యంగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి మూడు అంశాలు కారణం ఏంటంటే గత కొంతకాలంగా సుమారు దశాబ్దాల కాలంగా కూడా అవి ప్రభుత్వ భూములని కొన్ని చోట్ల ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని కొన్ని చోట్ల అలాగే బందిల దొడ్డికి సంబంధించిన భూమి అని కొన్ని చోట్ల ఉద్దేశిస్తూ ఈ బోర్డుని ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో పంచాయతీ ప్రభుత్వ భూములని నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఎవరైనా అతిక్రమించి కానీ ఇక్కడ భూకబ్జాలకు కానీ ఆక్రమణలు కానీ గురి చేస్తే కనుక సదర భూముల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ బోర్డులు పటిష్టమైన బోర్డులు ఏర్పాటు జరిగింది అయితే ఇటీవల కాలంలో కొందరు దొంగలు ఆ బోర్డుల్ని ఎత్తుకొని పోయి ఆ బోర్డుల్ని ఉన్న ప్రదేశాలని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మూడు ప్రదేశాల్లో ఈ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే గోపురం మెయిన్ రోడ్లో అలాగే ఇదివరకు చేపల మార్కెట్గా భావించిన ప్రాంతంలో ఇది బందిలదొడ్డి భూమి దీన్ని ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ వారి ఆదేశాలతో పంచాయతీ వారు బోర్డుని ఏర్పాటు చేశారు అలాగే మరి ఇది ఇటీవల కొంతకాలంలో సొసైటీ భూములని మేము పోరాడుతూ అలా కలెక్టర్ వారిని ఆశించగా వారు ప్రజెంట్ ఏదైతే ప్రాబ్లం పరిష్కారం అవుతుంది అప్పటివరకు కూడా ఇవి ప్రభుత్వ భూములుగా పరిగణించాలని చెప్పి రెవెన్యూ వారికి పంచాయతీ వారికి ఆదేశించగా వారు కూడా అక్కడ నోటీస్ బోర్డు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు అలాగే మూడో ప్రాంతమైన తండికొండ వెళ్లే దారిలో ముస్లిం బరియల గ్రౌండ్ ఆనుకొని సుమారు 15 సెంట్ల స్థలంలో కూడా ఇలాగే ఇది ప్రభుత్వ భూమి అతిక్రమిస్తే మాత్రం శిక్షార్హులని చెప్పి నోటీస్ బోర్డులు వేశారు అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా వీళ్ళ దొంగల లేదంటే వీరు వెనకాలండి ఎవరైనా కుట్రపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారా అనేది మాకు అలాగే ప్రజల్లో కూడా తీవ్రమైన అనుమానాలకి తావిస్తుంది కనుక పంచాయతీ వారు రెవెన్యూ వారు పోలీసు వారు సమన్వయం చేసుకొని ఏవైతే హెచ్చరిక బోర్డులు ఉండేవో ఇదివరకు అదే ప్రదేశాల్లో మరలా ప్రతిష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అలాగే పంచాయతీ భూములను రెవెన్యూ భూములను అలాగే గ్రామ అవసరాలకు ఉపయోగించుకోవడానికి తగిన భూములన్నింటినీ కూడా పరిరక్షించాలని తక్షణం నోటీస్ బోర్డులు హెచ్చరిక బోర్డులు పటిష్టంగా ఏర్పాటు చేయాలని మా భీమ్ సైనిక్ అలాగే బహుజన పరిరక్షణ సమితి తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే వీటిపైన రెవెన్యూ వారికి అలాగే పంచాయతీ వారికి పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే గత కొంతకాలంగా మేము భీమ్ సైనిక్ అలాగే బహుజన పరిరక్షణ సమితి తరఫున కొన్ని ఫిర్యాదులు అయితే అధికారులకు చేస్తూ ఉన్నాం వాటిపైన పురోగతి ఎంతవరకు వచ్చిందో వారు మాకు తెలియజేయట్లేదు ఇది కూడా ఆందోళన కలిగించే విషయం ఇక్కడైనా సరే ఈ సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోకుంటే మేము పై స్థాయి అధికారుల్ని అలాగే ప్రభుత్వ పెద్దల్ని అలాగే సీఎం ముఖ్యమంత్రి సీఎం గారు దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడానికి వెనకడబోమని తెలియజేస్తూ తక్షణం ఇక్కడ పటిష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎవరైతే హెచ్చరిక బోర్డుల్ని దొంగతనం చేశారో ఆ దొంగల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం